సార్, బెంగళూరులో ఒక హైకోర్టు అడ్వకేట్ చైత్ర గౌడ అనే ఒక అమ్మాయి అనుమానాస్పద రీతిలో చనిపోయింది సార్. అయితే ఇప్పుడు అక్కడ స్టేట్ వైడ్ వైరల్ అయింది. అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయింది సార్? యా, ఇది హైకోర్టు అడ్వకేట్. ఆమె పేరు చిత్రావతి అలియాస్ చైత్ర గౌడ అంటారు. సో ఆమెకు 34 ఏళ్ళు. భర్త శివకుమార్, తను గ్రూప్ 1 ఆఫీసర్ కర్ణాటక దీంట్లో గవర్నమెంట్లో, తను ఒక అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాడు. ఈమె హైకోర్టు అడ్వకేట్కి ప్రాక్టీస్ చేస్తుంది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఆమెకి అనేక అవార్డులు, కప్పులు అవి కూడా గెలుచుకుంది అన్నమాట. సో వీళ్ళకు ఒక 5 ఏళ్ళ పాప. వీళ్ళిద్దరికీ 2016లో పెళ్ళైంది. సో మొన్న 2 రోజులకు ముందు ఈమె తన అపార్ట్మెంట్లో చనిపోయింది. సో చనిపోకముందు దాదాపు 10:30 ప్రాంతంలో వాళ్ళ బ్రదర్తో మంజునాథ్ అని వాళ్ళ తమ్ముడితో మాట్లాడింది. వాళ్ళ తమ్ముడు కూడా అదే అపార్ట్మెంట్లో ఉంటాడు. సో వాళ్ళు 3 అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదే అపార్ట్మెంట్లో ఉంటారు. ఓకే. సో తమ్ముడితో కొంత డిప్రెసివ్గా మాట్లాడింది, ఇంట్రెస్ట్ లేదు జీవితం మీద అదే అని. తమ్ముడికి కొద్ది కంగారు వచ్చింది. సరే అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు, కట్ చేసింది. తర్వాత ఫోన్ చేస్తే తీయట్లేదు. సరే తనకు టెన్షన్ వచ్చి గబగబా వచ్చి అపార్ట్మెంట్ చూస్తే తలుపు తీయట్లేదు. సరే కిటికీలోంచి చూస్తే తను అప్పటికే సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతుంది. తను ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి చూశారు. సో ఆమె ఆ టైంలో ఆమె ఒకటే ఉంది, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప 5 ఏళ్ళ పాప, ఇద్దరు కూడా తుమకూరులో ఉండే ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఈమెను కూడా పిలిస్తే ఈమె నాకు కోర్టులో కేసులు ఉన్నాయి, నేను రాలేను, మీరు వెళ్ళండి అని చెప్పింది. అలాగే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఎట్లాగో వీళ్ళ బ్రదర్, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండారు చూసుకుంటారులేని భర్త కూడా ధైర్యంగా వెళ్ళాడు. సో అందుకని వాళ్ళ బ్రదర్ ఫోన్లో టచ్లో ఉన్నాడు. సో అది బేసిక్గా జరిగింది. సో పోలీసులు సోకో టీమ్ అంటారు, సోకో సీన్ టీమ్ అంటే సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్ అని, బెంగళూరులో ఇది ఉందన్నమాట. సోకో టీమ్ వచ్చారు, ఎఫ్ఎస్ఎల్ కూడా వచ్చారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం ఆ క్రైమ్ సీన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేశారు. అక్కడ వాళ్ళకి ఒక లెటర్ దొరికింది, సూసైడ్ నోట్. ఆ సూసైడ్ నోట్లో డేట్ ఏముందంటే 18 మార్చి ఉంది. ఆమె చనిపోయిందేమో 2 రోజులకు ముందు, అంటే దాదాపు 3 మంత్స్ బ్యాక్ నోట్ రాసినట్టుగా తెలుస్తుంది. ఆ నోట్లో ఎక్కువ లేదు, సింగిల్ పేజీలో ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఉంది. అందులో ఏంటంటే, మా హస్బెండ్ చాలా మంచి వ్యక్తి, మా హస్బెండ్ నేను కోరేది ఏమంటే తను పాపను బాగా చూసుకోవాలి, తను కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నాకు నేను ఎప్పటి నుంచో డిప్రెషన్తో బాధపడుతున్నాను సివియర్గా. ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఎన్నో రకాల ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు, కానీ నాకు వేరే మార్గం లేదు, అందుకనే నేను చనిపోతున్నాను అనేది ఆమె రాసింది. సో దీని మీద వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఏమీ కూడా అనుమానం అయితే వ్యక్తం చేయలేదు. ఆమెకి ఎప్పటి నుంచో డిప్రెషన్ ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారు. డిప్రెషన్ అయితే ఉంది, ఆమె ట్రై చేస్తామని ఉంది కానీ కుదరలేదని. ఇటు అడ్వకేట్ అసోసియేషన్ వాళ్ళు మాత్రం పోలీస్కి కంప్లైంట్, డీసీపీ సైదుల్ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఆమెకి, ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్, కోర్టులో మేము చూసేవాళ్ళం, చాలా బోల్డ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆమె ఇట్లా ఆత్మహత్య చేసుకుందంటే మేము నమ్మలేకపోతున్నాం, కాబట్టి ఇన్వెస్టిగేట్ చేయండి అని వాళ్ళు అడిగినారు. దాంతో డీసీపీ సైదులు దీన్ని ఒక అనుమానాస్పద మృతి కింద నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. సో వాళ్ళ హస్బెండ్ని కూడా ప్రశ్నించారు. తర్వాత లెటర్ కూడా ఆమె హ్యాండ్ రైటింగ్ అయినా అది కరెక్ట్గా బాగా ఉన్నప్పుడే రాసిందా లేకపోతే ప్రజర్త ఏమైనా రాసిందా, అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ వాటికి పంపించారు. సో ఇది బేసిక్గా జరిగింది. అయితే ఆమె సెకండ్ వైఫ్ అని చెప్తున్నారు ఆయనకి. వాళ్ళిద్దరి మధ్య కూడా ఏజ్ గ్యాప్ ఉందనే విషయం కూడా తెలిసింది. ఎవరికి, భర్త శివకుమారికి, ఈమెకి. ఈమెకి 34, భర్త శివకుమారికి 40+. సో ఏజ్ కూడా గ్యాప్ ఉంది. అయితే కూడా వాళ్ళిద్దరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చెప్పేది, వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, అన్యోన్యంగా ఉండేవాళ్ళు, చాలా అంటే బెస్ట్ కపుల్ లాగా ఉండేవాళ్ళు అనేదే చెబుతున్నారు. మరి ఆమెకి ఎందుకు డిప్రెషన్ ఉందనే విషయం మాత్రం ఎవరు కూడా చెప్పలేదు. సో ఇది బేసిక్గా జరిగింది. అంటే ఓవరాల్గా మనం, నేను ఇప్పుడు దీని మీద వచ్చిన కన్నడ టీవీ న్యూస్లో అన్నీ కూడా చూశాను.
సో కొంత మామూలుగానే టీవీ ఛానళ్ళు జనరల్గా ఇవాళ ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు కొద్దిగా దాన్ని సెన్సేషనలైజ్ చేయడానికి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు, అలాగే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దాంట్లో ప్రధానమైన డౌట్ ఏంటంటే ఆమె లెటర్ ముందే ఎందుకు రాసి పెట్టుకుంది అంటే అప్పటి నుంచి ప్లాన్ చేసుకుందా, ఆ లెటర్ మరి అప్పటి వరకు హస్బెండ్ కంట పడలేదా, లేకపోతే వాళ్ళ బ్రదరు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే అపార్ట్మెంట్లో ఉండు, వాళ్ళకి ఎవరికి దొరకకుండా దాచిపెట్టిందా, వీళ్ళు లేరు కాబట్టి ఈ టైం చూసి ఇచ్చేసుకుందా, ఇవన్నీ డౌట్లు అయితే ఉన్నాయి ఆమె ఆత్మహత్య మీద. అయితే ఆమె మెడికల్ ట్రీట్మెంట్ ఏమన్నా అంటే డిప్రెషన్కి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుందా, ఇవన్నీ కూడా పోలీసులు ఎన్క్వైరీ చేస్తారు. సో మామూలుగా ఇప్పటి వరకు అయితే ఆమెది హత్య అనే కోణంలో అయితే పోలీసులు ఆలోచించడానికి ఏ రకమైన ప్రాథమిక ఆధారాలు వాళ్ళకి కనిపించలేదు. ఇది క్లియర్గా ఆత్మహత్య ఉండడానికి ఎక్కువ ఛాన్సులని పోలీసులు చెప్తున్నారు. బట్ ఏదేమైనా వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలనుకున్నారు. మామూలుగా ఇలాంటివి జరిగినప్పుడు ఓపెన్గా ఉండి దీని మీద ముందే ఒక కన్క్లూజన్కి వచ్చేయకుండా ఓపెన్గా ఇది హత్య అయినా కావచ్చు లేదా ఆత్మహత్య అయినా కావచ్చు అనే యాంగిల్ నుంచి పోలీసులు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ చూసిన దాని ప్రకారం మనకి ఎక్కువ భాగం ఆత్మహత్య అయ్యే ఛాన్సే కనిపిస్తుంది. అంటే మనం 100% చెప్పలేం కానీ ఒక ఫీలింగ్ అయితే అలాగ ఉంది. వాళ్ళ భర్త వాళ్ళ బ్రదరు వాళ్ళు మాట్లాడినంతా చూస్తే ఇది ఆమె డిప్రెషన్తో అయితే బాధపడుతుందని తెలుస్తుంది. అయితే ఈ డిప్రెషన్ ఎందుకు జరుగుతుంది? మామూలుగా దీన్ని మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటారు సైకలాజికల్ డిజార్డర్స్లో, మెంటల్ డిజార్డర్స్లో. ఈ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్కి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే మన రామ్ చరణ్ వాళ్ళ భార్య ఉపాసన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే నాకు రామ్ చరణ్ థెరపిస్టు, నేను పాప క్లింకారా పుట్టిన తర్వాత విపరీతంగా డిప్రెషన్కి గురయ్యాను, దాంతో నేను మా ఇంటికి వెళ్తానని చెప్తే నన్ను సపోర్ట్ చేసి మా ఇంటికి పంపించాడు. పంపించడం కాకుండా తను కూడా వచ్చి నాతో ఉండిపోయాడు, సో అలాగా నన్ను దగ్గరగా ఉండి చూసుకున్నాడు అనే స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే మహేష్ బాబు వాళ్ళ వైపు నమ్రత కూడా డిప్రెషన్కి గురయింది. అప్పుడు ఒకసారి ఆ డిప్రెషన్ ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉండేదాన్ని నేను ఎప్పుడు. అప్పుడు ఒకసారి మహేష్ నన్ను చంపదెబ్బ కూడా కొట్టాడు ఆ డిప్రెషన్ భరించే అతను. నేను ఇలాగ ఉంటే దాని నుంచి బయటపడేయడానికి నన్ను అతను చంపదెబ్బలా కొట్టాడని కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంటే చాలామంది స్త్రీలకి కొంత ఎక్కువ డిప్రెషన్ ఉంటుంది. దానికి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. జనరల్గా ఏంటంటే ముందు అసలు డిప్రెషన్ లక్షణాలు ఏంది అని చూస్తే, జనరల్గా డిప్రెషన్ ఉన్న వాళ్ళకి శాడ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా కారణం మనకు తెలియకుండానే అకారణ దుఃఖం ఉంటారు. అంటే కారణం తెలియకుండానే ఒక శాడ్నెస్, ఇమ్మీడియట్ రీజన్ ఏమీ ఉండదు కానీ ఒక శాడ్నెస్ ఉంటుంది. దీన్ని కొంతమంది ఎగ్జిస్టెన్షియల్ శాడ్నెస్ అంటారు, అంటే అస్తిత్వ దుఃఖం అని. అంటే మనం బతికుండడమే వల్లనే ఆ దుఃఖం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కారణం ఏమి కనబడదు ఇమీడియట్గా. అట్లాగే స్లీప్ ఉండదు, వీళ్ళకి నిద్ర సరిగా పట్టదు, ఆకలి సరిగా వేయదు, తర్వాత ఎవరిని కలవాలని ఏ పని చేయాలని అనిపించదు, ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా వీళ్ళకి మంచిగా అలంకరించుకొని బయటకు వెళ్దాము, సరదాగా షాపింగ్కి వెళ్దాం, ఇంకోటి ఇట్లాంటిది ఏమీ ఉండదు. అట్లాగే మనం యూజ్లెస్ పిల్లము, మనం వేస్ట్ లైఫ్లో, మనం వర్త్లెస్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లాగే గిల్ట్ ఉంటుంది, ఏదో నేరం చేసాము తప్పు చేసాము అన్న గిల్ట్ ఉంటుంది. అట్లాగే కోపపు, రోజు లేయడం అనే దగ్గర నుంచి పడుకునే వరకు ఆ రోజంతా కూడా డిఫికల్ట్గా ఏదో బరువుగా, ప్రతి క్షణాన్ని బరువుగా దొర్లిస్తున్నట్టుగా, కొండ మీద రాయిని తీసుకెళ్తుంటే ఎట్లా అలా ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి సూయిసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయి, మనం బతకడం ఎందుకు, ఆత్మహత్య చేసుకుందామా అనిపిస్తుంది, అటువంటి కారణాలు ఉంటాయన్నమాట. సో ఇది దీనికి కారణం ఏంటి, ఎందుకు డిప్రెషన్ వస్తుంది అన్నప్పుడు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, ఒక రీజన్ అనేది చెప్పలేదు. సామాజిక కారణాలు ఉండొచ్చు, మనం సామాజికంగా మనం మింగిలవుతున్నప్పుడు, అట్లాగే మన చుట్టూ ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్స్, ఇప్పుడు హస్బెండ్తో
బాగున్నారని వీళ్ళు అనుకోవచ్చు, వాళ్ళిద్దరి మధ్య తెలియని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో తెలీదు, అది సైకాలజికల్ గైడెన్స్కి వెళ్తేనే కానీ అవన్నీ బయటికి రావు. అట్లాగే హిడన్గా చిన్నప్పుడు ఏమన్నా జరుగుంటే అవి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విమెన్కి అబ్యూజ్ చిన్నప్పుడు సెక్సువల్ అబ్యూజ్ కానీ అలాంటివి జరుగుంటే కూడా అవి లోపల ఉంటాయి. అట్లాగే ట్రామా, మనకి ఎవరన్నా మనుషులు చనిపోయినప్పుడు ఆ మధ్య కూడా తారక రత్న భార్య అలెక్కారెడ్డి కూడా డిప్రెషన్ ఉందని చెప్పి ఆమె సద్గురు ఆశ్రమానికి కూడా వెళ్ళి కొద్ది రోజులు ఉండొచ్చింది. అంటే తనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే కూడా ఆ ట్రామా అంటారు దాన్ని, ఆ ట్రామా కూడా డిప్రెషన్కి దారితీసే అవకాశం ఉంది. అట్లాగే బయాలజికల్ కానీ జెనెటికల్గా కూడా మన పేరెంట్స్కో మన దగ్గర వాళ్ళకు ఉన్నప్పుడు ఆ లక్షణాలు మనకు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ డిప్రెసివ్ బయాలజికల్ కారణాలు. ఇక విపరీతమైన స్ట్రెస్ లైఫ్లో ఉండి మనం అనుకున్న సాధించలేకపోతున్నామని ఒక కోరిక ఇది ఉండి ఫెయిల్ అవుతూ ఉండి అట్లా చాలామంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వాలి, లేకపోతే జాబ్స్ మనం అనుకున్న జాబ్స్ తెచ్చుకోలేకపోయినప్పుడు ఇలాంటి కారణాల వల్ల కూడా డిప్రెషన్ ఉంటుంది. అట్లాగే ఉమెన్కి చాలాసార్లు చైల్డ్ బర్త్ కూడా డిప్రెషన్కి దారితీస్తుంది. అందుకని చైల్డ్ బర్త్ అప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం ఇవన్నీ చేయాలి. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం గుర్తించాలి ఈ లక్షణాలు ఇవి ఉన్నాయంటే, అంటే కారణం లేకుండా సాడ్నెస్ వస్తున్నా, స్లీప్ లేకపోయినా, లేకపోతే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇలాంటి లక్షణాలు మనకుంటే దీన్ని ముందుగా మనం గుర్తించాలి, ఇది డిప్రెషన్ అయి ఉండే ఛాన్స్ ఉందని. దాని తర్వాత మనం సైకాలజిస్ట్ని కానీ సైకాటిస్ట్ని కానీ కలవాలి. ఒకవేళ డిప్రెసివ్ స్టేట్ తక్కువగా ఉంటే సైకాలజీ కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళు యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ కూడా ఇస్తారు. అయితే సైకాలజిస్టులు మెడికేషన్ ఇవ్వరు, సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు మెడికేషన్ ఇస్తారు. దాని తర్వాత మనం గోల్స్ పెట్టుకోవాలి. డిప్రెషన్ నుంచి బయటపడాలంటే అచీవబుల్ గోల్స్ అంట, అంటే పెద్ద పెద్దవి కాకుండా ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఇది చేయాలి అని ఆ గోల్స్ పదవి రాసుకొని ఆ గోల్స్ ఆ రోజు ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అట్లాగే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, వాకింగ్ కానీ లేకపోతే ఎనీ ఎక్సర్సైజెస్ చేయడం లేదా జిమ్కి వెళ్ళడం ఇట్లాంటివి చేయాలి. అట్లాగే ఒక రొటీన్ ప్లానింగ్ ఉండాలి, అంటే ఏ మార్నింగ్ లేసిందే ఇది ఇది చేయాలి. ఆ రొటీన్ లేకపోతే కూడా మనం స్కిప్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ లేదు. రొటీన్ మనల్ని మనం ఫిక్స్ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి లేకపోతే ఫ్రెండ్కి రేపు ఫోన్ చేయాలి, ఫ్రెండ్ని కలవాలి, అట్లాంటిదన్నా పెట్టుకోవాలి. అట్లాగే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. తర్వాత వీలైనంత నిద్రపోవడానికి ట్రై చేయాలి.